రెడీ టు ప్రీమియం ప్రాజెక్ట్స్ ఆప్ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇక జైలు జీవితమేనా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పీకల్లో తి ఇరుక్కుపోయారా ఎమ్మెల్సీ కవితను కేజ్రీవాల్ కలిపి విచారిస్తే మొత్తం గుట్టు రట్టవుతుందా లిక్కర్ స్కామ్ లో ఇంకేమైనా లింకులు బయటపడతాయా ఇప్పుడు దేశమంతా చర్చిస్తున్న ప్రశ్న ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చిన్న చిన్న పాత్రలు అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకొచ్చాయి మరికొందరు సరెండర్ అయి నోరు విప్పేశారు అప్రూవర్గా మారిపోయిన ఇచ్చిన సమాచారం ఇప్పుడు కవితకు కేజ్రీవాల్కు శాపంగా మారుతోంది వాళ్ళను కటకట్టాల్లో ఉంచాల్సిన పరిస్థితిని తెచ్చిపెట్టింది ఇంతకీ ఈ లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది కవితకు ఇందులో షేర్ ఎంత కేజ్రీవాల్కు అందిన డబ్బెంత ఓసారి చూద్దాం దేశం మొత్తం ఒక విధానం ఉంటే మద్యం అమ్మకాల్లో ఢిల్లీకి మరో విధానం ఉండేది మద్యం షాపుల్లో అరవై శాతం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిస్తే మిగతా నలభై శాతం ప్రైవేట్ వ్యక్తులు ఎక్కువ ఇచ్చేవారు దీంతో లిక్కర్ నుంచి సర్కార్కు ఆదాయం చాలా తక్కువ వచ్చేది అయితే ఈ పాలసీని మార్చి లిక్కర్ ద్వారా ఆదాయాన్ని పెంచే కొత్త పాలసీని రూపొందించాలని రెండు వేల ఇరవై ఒకటిలో కేజ్రీవాల్ సర్కార్ని ఆలోచించింది ఆ ఆలోచనే ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్కు పురుడు పోయటం కొత్తగా వచ్చిన లిక్కర్ పాలసీ ప్రకారం ఢిల్లీలోని మద్యం దుకాణాలను పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారు కొత్త పాలసీ ప్రకారం మొత్తం ఢిల్లీలో ఎనిమిది వందల నలభై తొమ్మిది మద్యం దుకాణాలకు లైసెన్స్ ఇచ్చారు మద్యం ధరల విషయంలో కూడా ప్రైవేటు వ్యాపారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అంతేకాదు దుకాణాలను తెల్లవారుజామున మూడు గంటల వరకు ఓపెన్ ఉంచేందుకు వీలు కల్పించారు చివరకు లిక్కర్ ను డెలివరీ చేసేందుకు కూడా అనుమతులు ఇచ్చారు గవర్నమెంట్ కు ఆదాయం పెంచాల్సిన లిక్కర్ పాలసీ ప్రైవేట్ వ్యక్తులకు ఆదాయం పెంచడంతో అనుమానాలు పెరిగిపోయాయి రెండు వేల ఇరవై రెండులో అమల్లోకి వచ్చిన పాలసీ పైన కొత్తగా వచ్చిన అప్పటి సిఎస్ నరేష్ కుమార్ విచారణ మొదలుపెట్టారు లిక్కర్ పాలసీలో బొక్కలున్నాయని తేల్చిన నరేష్ కుమార్ లెఫ్టినెంట్ గవర్నర్కు ఓ రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ను కేంద్ర హోంశాఖకు పంపితే వాళ్ళు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చారు ఈలోపు తేరుకున్న కేజ్రీవాల్ సర్కార్ కొత్త లిక్కర్ పాలసీతో లాభం లేదని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది అంతే ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది అటు రాజకీయంగా ఇటు ఇన్వెస్టిగేషన్ సంస్థల ద్వారా ఢిల్లీలో అధికార పార్టీ అయిన ఆప్పై అటాక్ స్టార్ట్ అయ్యాయి అటు బీజేపీ నేతల విమర్శలు ఇటు ఈడీ సిబిఐ అధికారుల సోదాలతో ఢిల్లీలోని ఆప్ సర్కార్ తల్లడిల్లుడు మొదలైంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఛాన్స్ దొరికినప్పుడల్లా లిక్కర్ స్కామ్తో ఆప్ను గెల్లుతూనే ఉంది కేంద్ర ప్రభుత్వం అది ఇప్పుడు సీఎం కేజ్రీవాల్ అరెస్టు వరకు వచ్చింది కథ ఢిల్లీది స్కామ్ ఢిల్లీది మరి తెలుగు రాష్ట్రాల్లోని గల్లీల్లో అలజడి ఎందుకు ఇందులో తెలంగాణ మాజీ సీఎం కూతురు కవిత ఎప్పుడు ఎంటర్ అయింది అంటే అసలు ఆ పాలసీని రూపొందించిందే కవిత అన్నది ఇక్కడ ఈడీ సీబీఐ చేస్తోనే ఆరోపణ కవితతో పాటు ఏపీఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి అరబిందో శరత్ చంద్రారెడ్డితో పాటు మాగుంట కుమారుడు రాఘవ వీళ్ళంతా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని రెండు దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి కొత్త మద్యం పాలసీతో ఢిల్లీలో కొత్తగా వచ్చిన మద్యం షాపులకు లిక్కర్ను సరఫరా చేసేవాళ్ళు మద్యం షాపుల టెండర్లు పాడుకున్న వారు ఇద్దరు కవిత కనుసన్నల్లో నడుస్తున్న సౌత్ గ్రూప్ సూచించిన వారే అన్నది ఇక్కడ ఈడీసీబీఐ చెబుతున్నమాట కవిత తరఫున హైదరాబాద్కు చెందిన లిక్కర్ వ్యాపారి రామచంద్ర పిళ్ళై ఈ వ్యవహారాన్ని నడిపించారని తెలుస్తోంది రామచంద్ర పిళ్ళై ఆడిటర్ బుచ్చిబాబు అభిషేక్ బోయిన్పల్లి సౌత్ గ్రూప్ నుంచి పనిచేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విజయ్ నాయర్ పనిచేశారని చెబుతోంది ఈడీసీబీఐ నిజానికి ఈ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కానీ ప్రత్యక్షంగా ఎక్కడా పాల్గొనలేదు కానీ పాలసీ రూపకల్పన కవిత కనుసన్నల్లో నడిస్తే దాని అమలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కనుసన్నల్లో నడిచిందని ఈడీ సీబీఐ చెబుతోంది కొత్త లిక్కర్ పాలసీలో చూపించిన పన్నెండు శాతం లాభాల్లో ఆరు శాతం లాభాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి అందించాలన్నది ఫైనల్ ఒప్పందం అని చెబుతోంది సిబిఐ ఇందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పనిచేసిన విజయ్ నాయర్కు సౌత్ గ్రూప్ నుంచి లాబీయింగ్ నడిపించిన అరుణ్ రామచంద్ర పెళ్ళై వంద కోట్ల రూపాయలు అందించారని ఆ డబ్బు అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు చేరాయన్నది సిబిఐ వాదన అయితే ఈ వంద కోట్లు హవాలా మార్గాల్లో తెచ్చారంటూ ఈ కేసులోకి ఈడీ ఎంటర్ అయింది ఇక్కడే మనీ లాండరింగ్ పాయింట్ను పట్టుకొని కవితను ప్రశ్నిస్తోంది కవిత మాత్రం ఢిల్లీ లిక్కర్ పాలసీకి తనకు సంబంధమే లేదని చెబుతున్నారు తన అరెస్ట్ పూర్తి అక్రమం అంటున్నారు అయితే దీనికి సిబిఐ ఈడీ కవిత వాడిన ఫోన్లే ఇందుకు సాక్ష్యమని చెబుతున్నాయి లిక్కర్ పాలసీ గురించి చర్చించిన ఫోన్లు డబ్బును పంపించిన ఫోన్లన్నీ ధ్వంసం అయ్యాయని కొన్ని ఫోన్లు కవిత కూడా ధ్వంసం చేయించిందన్నది ఈడీ ఆరోపణ అందుకే కవిత ఇళ్లలో ఆమె బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తోంది ఇటు కవిత దగ్గర పనిచేసిన పీఏలు ఇతర సిబ్బంది ఇళ్లలోనూ సోదాలు చేస్తోంది ఈడీ సౌత్ గ్రూప్ నుంచి ఎమ్మెల్సీ కవిత ఆమ్ ఆద్మీ నుంచి కేజ్రీవాల్ కలిసి ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించి అందులో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటున్న ఈడీ ఇప్పుడు ఇద్దరినీ అరెస్టు చేసింది ఈ స్కామ్లో కవితది పన్నెండవ అరెస్ట్ అయితే కేజ్రీవాల్ది పదమూడవ అరెస్ట్ దేశంలో ఎన్నికల హోరు కొనసాగుతున్న తరుణంలో ఈ ఇద్దరు బలమైన రాజకీయ నేతల అరెస్ట్ సంచలనంగా మారుతోంది మోదీ సర్కారు కావాలనే ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ ఇటు ప్రతిపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి అయితే ఈ ఇద్దరు ఇప్పుడు అడ్డంగా ఇరుక్కుపోయారని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి